జ్ఞానం ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కెటర్డ్ అవుతుంటాను. ఇది నా ప్రవృత్తి. పొద్దున్న నుంచి మనం ఈ రెండు రోజుల సంతా కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటినీ మిళితం చేసుకొని మనం ఫస్ట్ నిర్వహించుకుంటున్నాం. జనవిజ్ఞాన వేదిక సమత మోటో కూడా అదే. ఎడ్యుకేషన్ అంటే ఒక ప్యూర్ ఎకడమిక్ ఓరియంటేషనే కాదు, ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఉండాలి అనేది జనవిజ్ఞాన వేదిక కోరుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా సమత విభాగం ఎవరైతే మహిళల్లో ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు అనేది పొద్దున్న నుంచి మీరు అందరూ కూడా దాన్ని ఫాలో అయినటువంటి అంశం. సుజన్ గారు ఇలా వదిలేస్తే కనుక మీరు ఎంత టైం కేటాయిస్తే అన్ని రోజులు, నేను గంటల సంఖ్య చెప్పట్లేదు, రోజుల పాటు మీకు అన్ని నేర్పించడానికి ఆయన సిద్ధం. మీరు కనుక మంచి టైం చూసుకొని సెలవుల్లో కనుక ఒక రెండు రోజుల్లో మూడు రోజులు ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు మ్యాజిక్ చేసి చూపించడం కాదు, ఈ మ్యాజిక్స్ అంతా కూడా మ్యాజిక్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మనకి నేర్పించగలడు. కాబట్టి మీరు నెక్స్ట్ మీరు ఏదైనా వెకేషన్స్ లో ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఈ కార్యక్రమం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్ గా సమత ఫెస్ట్ అని చెప్పేసి యాక్చువల్ కెరీర్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ ఎందుకు సార్, కెరీర్ గైడెన్స్ అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకు, నైన్త్ క్లాస్ వాళ్ళకో, లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకు, వాళ్ళు భవిష్యత్తులో ఏం చదివితే బాగుంటుంది అనేది కెరీర్ గైడెన్స్ కావాలి. కానీ మాకెందుకు అనేది మీకు అందరికీ ఒక డౌట్ వచ్చే అవకాశం, ఎందుకంటే మీరందరూ కూడా ఇంటర్మీడియట్ స్థాయి దాటి డిగ్రీ, బీటెక్, గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎస్, పీజీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎక్కండి. దీంట్లో ఆర్ట్స్ ఎంతమంది, పీజీ ఆర్ట్స్ ఎంతమంది, పీజీ సైన్స్ ఎంతమంది, సైన్స్ ఎంతమంది, ఓకే, గ్రాడ్యుయేషన్ ఎంతమంది, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, దీంట్లో బీటెక్ వాళ్ళు ఎంతమంది, బీటెక్ వాళ్ళు ఎవరు లేరు, ఓ ఇద్దరు, ఇంతమందిలో బీటెక్ వాళ్ళు ఎవరు లేరా, ఒక అమ్మాయి ముగ్గురు, మిగతా వాళ్ళు బీటెక్, బీటెక్ చదివే వాళ్ళు ఎవరు, బీటెక్ చదువు, బీటెక్ కాకుండా మిగతా డిగ్రీ వాళ్ళు ఎవరు, అందరు గ్రాడ్యుయేషన్ అన్నారు, బీటెక్ అంటేనే ముగ్గురు అన్నారు, నాన్ బీటెక్, బీటెక్ కాని వాళ్ళు, మరి మిగతా వాళ్ళందరూ ఏం చదువుతున్నారు, బీటెక్ కాదు, నాన్ బీటెక్ కాదు, మరి డిగ్రీ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్ లో బీటెక్, నాన్ బీటెక్ కాని ఈ పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో మనం చదువుకున్న ఈ పరిస్థితుల్లో మన కెరీర్ గైడెన్స్ లో నేను ఏవి కూడా స్పూన్ ఫీడింగ్ అయ్యే విధంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ కోర్సును మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మీ పాత్ర మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మీ గోల్ని మీరు ఇప్పుడు గోల్ని చూడాలి, పాత్ సెలెక్ట్ చేసుకున్నారు, బట్ ఆ పాత్రలో మీరు గోల్తో ఉన్నారా, వితౌట్ గోల్తో ఉన్నారో నాకైతే తెలియదు, మీరు కూడా అలా ఉన్నారో లేదో ఆలోచించుకోండి. డిగ్రీ చేయరారు, మీ ఇంట్రెస్ట్ కొద్ది చేరారా, లేకపోతే మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ కొద్ది చేర్పించారా, లేకపోతే మీరు ఏదో అవ్వాలనుకొని ఇంకో దాని గురించి జాయిన్ అయ్యారో, కానీ జాయిన్ అయ్యారు, బట్ ఆ టైంలో మనం ఆ దారి వేసుకున్నాం, కానీ ఆ దారికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఆ దారిలో మనం వెళ్తే మనకు ఎదురయ్యేటువంటి ఫలితాలు ఏంటి, ఇది మనం ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి నేను బేసిక్ స్థాయి నుంచి ఏమి ఇంటర్మీడియట్ ఈ గ్రూప్లు ఉంటాయి, బీటెక్ లో ఈ గ్రూప్లు ఉంటాయి అని నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఆ సెషన్ కి వెళ్తే కనుక ఇట్ విల్ టేక్ 3.5 అవర్స్ టైం, 3.5 అవర్స్ టైం, కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. బట్ సమత ఉమెన్ వింగ్ గా మనం ఏ లక్ష్యాలతో ఉండాలి, మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కెరీర్ గైడెన్స్, వాట్ ఈస్ కెరీర్ గైడెన్స్, తెలుగులో అని చెప్పండి, వాట్ ఈస్ కెరీర్, వాట్ ఈస్ కెరీర్ తెలుగులో చెప్పండి,
తెలుగులో చెప్పండి కెరీర్ అంటే ఏంటి, వాట్ ఈస్ కెరీర్? కొన్ని ఇంగ్లీష్లో చెప్పండి వాట్ ఈస్ కెరీర్, ఇంగ్లీష్లో చెప్పండి కొన్ని వాట్ ఈస్ కెరీర్, ఏ ఇస్ ఇట్ రైట్, ఇస్ ఇట్ రైట్? కెరీర్ ఇస్ నాట్ జీవిత లక్ష్యం, కెరీర్ ఇస్ ఎ గ్రాఫ్ టు అచీవ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్. ఉపాధి, ఉపాధి ఉద్యోగ ఉపాధి పొందటానికి ఒక గ్రాఫ్ మనం ఏర్పరచుకోవడమే కెరీర్, దట్ ఈస్ ద అబ్రివేషన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. డిస్పైట్ ఎడ్యుకేషనల్ గెయిన్స్, 50 సంవత్సరాల కింద నుంచి పోల్చుకుంటే ఇప్పటికీ భారతదేశంలో కానీ మన ఇళ్లలో కానీ ఆడపిల్లని చదివించాలని అన్న ఇంట్రెస్ట్ పెరిగిందా పెరగలేదా? పెరిగింది. పెరిగిన క్రమంలో, చదువు చదివించాలన్న క్రమంలో భారతదేశంలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో చూడండి, ఎంత ఉంది? ఓన్లీ 28.5%. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చదువుకున్న మహిళలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ మన మహిళలు చదువుకోవడం ఎక్కువగా ప్రారంభించిన తర్వాత కూడా ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగ పర్సంటేజ్ ఎంత ఉంది? 28.5% ఉంది. వేరే మెన్ ఎంత ఉంది? 82% మెన్ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మనం దాదాపుగా 1/3 లో మనం ఉన్నాం. దాదాపుగా అంటే మనం అంటే మహిళలు. ఓకే, సో మహిళలు 30% కంటే బిలో ఉన్నారు. కానీ అందరం చదువుకుంటున్నాం, అందరం చదువుకుంటున్నాం. కానీ ఎంతమంది చదువుకున్న తర్వాత ఆ వేలో, ఆ దారిలో, ఆ లక్ష్యానికి అనుగుణంగా వెళ్ళే అవకాశం ఉంది? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, అందరూ కూడా మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. రేపు రేపు మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాం, దాంట్లో దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ లక్ష్యంతో మీరు వెళ్తున్నారు, మీరు అది ఖచ్చితంగా అచీవ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా ఆలోచించి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ సహజంగా మనం, ఎందుకని సహజంగా మనం ఏం చేస్తాం, బీటెక్ చదువుతాం. ఏ ఉద్దేశంతో బీటెక్ చదువుతున్నాం? టు గెట్ జాబ్, నంబర్ రైట్, జాబ్ సంపాదించడానికి. వాట్ జాబ్, ఏ జాబ్, ఏ జాబ్ సంపాదించడానికి మనం బీటెక్ చదువుతున్నాం? ఎవరైనా సరే బీటెక్ చదివారు చెప్పండి. లేదు, డిగ్రీ బిఎడ్. టు బికమ్ ఏ టీచర్, ఓకే. వాట్ అబౌట్ ద నాన్ బిఎడ్? మీరే గ్రూప్ డిగ్రీ, ఏ గ్రూప్? బీకామ్. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఎంబీఏ చేసి వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ వాంట్? నువ్వు ఏ జాబ్ కావాలనుకుంటున్నావు, ఏ జాబ్ వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? ఫైనాన్స్. ఇక్కడ మీరు దాదాపుగా మీ క్లాస్మేట్స్ దాదాపుగా 20-30 మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పీజీ చదువుతున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఫుడ్ టెక్నాలజీ, ఎమరేజ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ వాళ్ళందరూ కూడా మీ కోర్స్ అయిపోయిన తర్వాత, మీ పీజీ అయిపోయిన తర్వాత మీలో ఎంతమంది జీవితకాలం ఉద్యోగం చేసే అవకాశం ఉందో చేతులెత్తండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఒకళ్ళ నుంచి ఒకళ్ళు 8 మంది ఎత్తారు. అసలు కోర్స్ చదువుతున్నారు ఎంతమంది? సో 5 గురు, కానీ 8 మంది ఎత్తారండి. సో ఇక్కడ చూడండి, యంగ్ ఉమెన్ ఆర్ మూవింగ్ ఇన్ టు నాన్ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్. చూడండి, యంగ్ ఉమెన్ ఇన్ ఇండియా, యంగ్ ఉమెన్ ఇన్ ఇండియా ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ టు ద నాన్ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్? వాట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్? ఎవరైనా చెప్పగలరా? మీరందరూ కూడా పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు. వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్? ఎనీబడి? బీకామ్, బిఎడ్, బయోటెక్నాలజీ. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్? సిఏ, చార్టెడ్ అకౌంటెంట్, బీకామ్, ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్. లాయర్, ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్. డాక్టర్, ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్. అండ్ ఇంజనీర్, ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్. ఓకేనా? కానీ ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంటంటే, యూత్ ఇన్
ఇండియన్ యంగ్ ఉమెన్ మొత్తం కూడా ఇలాంటి ట్రెడిషనల్ ప్రొఫెషనల్ జాబ్స్ కాకుండా ఎక్కువ మంది ఎటువైపు వెళ్తున్నారు అన్నానంటే వి ఆర్ గోయింగ్ టు ద కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పినట్టండి. వాట్ ఈస్ యువర్ గ్రూప్? సివిల్ సిఎస్సి సిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకేనా? సివిల్, నువ్వు సివిల్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో నువ్వు ఆర్కిటెక్ట్ గా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ప్లానర్గా వెళ్ళే అవకాశం ఉందా? నువ్వు సివిల్ కదా, ప్లానర్ లేకపోతే స్ట్రక్చరల్ ఇంజనీరు ప్లానర్గా వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ మీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇఫ్ యూ గాట్ ఏ ఐటీ జాబ్, వాట్ ఈస్ యువర్ చాయిస్? ఇఫ్ యూ గాట్ ఏ ఐటీ జాబ్, వాట్ ఈస్ యువర్ చాయిస్? సివిల్ ఇస్ యా. చూడండి, షీఈస్ లైక్స్ టు గో టు ద ఐటీ జాబ్, కానీ ఆమె అమ్మాయి ఏం చదివింది? షీ స్టడీస్ షీ సివిల్, బట్ ఎటు మూవ్ అవుతుంది? వై షీ ఈస్ మూవింగ్ టు ద కమ్యూనికేషన్ ఆర్ ఐటీ సైడ్? బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ సాలరీ, థర్డ్ వన్ ఈస్ లెస్ రిస్క్ టేకింగ్. ఆమ్ ఐ రైట్? ఎస్. అదంతా కూడా ఆలోచించి వాళ్ళ యంగ్ ఉమెన్ వాళ్ళు కూడా ఆ వైపు ప్రొఫెషనల్ ట్రెడిషనల్ జాబ్స్ కి వెళ్లకుండా ఆ వైపుగా వెళ్తున్నారు. నెక్స్ట్. అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు కూడా బీకాన్ చేసి ఎంబీఏ చేద్దాం.